సో కోటి దీపోత్సవం మీరు చూడొచ్చు. సో ఈ నెల 27 వరకు 2 వారాల పాటు జరుగుతాయన్నమాట. సో ఈ జరుగుతున్న రోజులు ఉత్సవ విగ్రహాలని సో వేరు వేరు గుళ్ళ నుంచి తీసుకొస్తారు. ఇది గ్రేట్ అని చెప్పొచ్చు. మనం అక్కడికి వెళ్ళపోయినా దగ్గర నుంచి ఆ ఉత్సవ విగ్రహాన్ని చూసే అవకాశం. మేము వెళ్ళిన రోజైతే వెంకటేశ్వరం కళ్యాణం జరిగింది. తిరుపతి నుంచి ఉత్సవ విగ్రహాలు అయితే వచ్చినాయి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా దగ్గరగా ఆల్మోస్ట్ టచ్ చేసేంత దగ్గరగా మీరు చూడొచ్చు అనమాట. తప్పకుండా చివరి వరకు చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే ఇక్కడికి వెళ్ళడానికి అసలు మీరు ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. మీరు ముందు ఉంటే చాలు. సో కొంతమంది మూడింటికి వచ్చేస్తారంటే అక్కడ పూలు అరేంజ్ చేయడానికి. సో 4:30 ఈ టైంకి వచ్చేస్తే అనమాట. సో ఇది విఐపీ స్లాట్. దీని వెనకాల నార్మల్ అందరూ ఉండేది ఉంటుంది. సో 4:00 to 4:30 కల్లా వచ్చేస్తే సో ఇలా ఫ్రీగా ఉంటుంది. మనం ఈజీగా ముందు కూర్చోవచ్చు, అన్నీ చుట్టుపక్కల అంతా చూడవచ్చు, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కానీ. సో ప్రతిరోజు కొన్ని కొన్ని మారుస్తూ ఉంటారన్నమాట. సో సెట్టింగ్స్ అని వాళ్ళ దేవుడి విగ్రహాలు కానీ అసలు బ్యూటిఫుల్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ షేర్. 6:00 to 6:30 కల్లా జనాలు అంతా ఫుల్ అయిపోతారన్నమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. సో సూపర్గా మంచి మంచి పాటలు అయితే పాడారు. ఇవిడే చివరి వరకు చూడండి. సో తర్వాత ఎవరైతే గెస్టులు వచ్చారో వాళ్ళ ప్రవచనం కూడా ఉంటుందన్నమాట. సో కళ్యాణం అయిపోయిన తర్వాత జనాల మధ్యలో సో ఊరేగిస్తారు. సో తిరుపతి నుంచి తెచ్చిన ఉత్సవ విగ్రహాలు అనమాట ఇవి. సో మన తిరుపతి వెళ్లకుండానే ఇక్కడే అన్ని దేవుళ్ళని ఉత్సవ విగ్రహాలని దగ్గర నుంచి చూసే అవకాశం. సో గొప్ప అవకాశం అనే చెప్పచ్చు. సో అందరి దగ్గరికి వచ్చిన తర్వాత దీపం వెలిగించమంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తర్వాత జూమ్ జూమ్ నాదాలు, మరొకవైపు లైటింగ్స్తో అదిరిపోద్ది అనమాట దీపాలతో. ఇక దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత హారతులు ఇస్తారనమాట. సో రకరకాల హారతులు చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. హైదరాబాద్ ఉన్నోళ్ళైతే లక్కీ అనే చెప్పచ్చు. అలాగే మీ అభిప్రాయాలు, మీరు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి.